అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్ర రాష్ట్ర పరువు తీసినందుకు మంత్రి గారికి నేను కోడిగుడ్డ అవార్డు ఇస్తాను. ఉత్తరాంధ్ర ప్రజల్ని గత 4 సంవత్సరాలు 10 నెలలుగా జగన్ ఫుట్బాల్ ఆడుకున్నాడు. 2 నెలలు ఉపయోగపట్టండి, మనం జగన్తో ఫుట్బాల్ ఆడే రోజులు తొందరలో రాబోతున్నాయి. జగన్ ఈ మధ్యన పదే పదే వై నాట్ 175 అడుగుతున్నాడు. ఈ సభాముఖంగా జగన్ నేను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా. వై నాట్ విశాఖ స్టీల్ ప్లాంట్? వై నాట్ పోలవరం? వై నాట్ జాబ్ క్యాలెండర్? వై నాట్ డిఎస్సి? వై నాట్ గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్ట్? వై నాట్ సంపూర్ణ మద్యపాన నిషేధం? ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పిన తర్వాతనే మీకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓటు అడిగే హక్కు ఉంటుందని ఈ సభాముఖంగా జగన్ కి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. అన్న ఎన్టీఆర్ గారిని స్ఫూర్తిగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు 100 సంక్షేమ కార్యక్రమాలు చేశారు. తెలియదు, డ్వాక్రా సంఘాలు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు, దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, పసుపు కుంకుమ ఇచ్చారు, పండగ వస్తే పండగ కానుకలు ఇచ్చారు. ఇంట్లో మీరు భోజనం ఉండకపోయినా పర్వాలేదు, అన్న క్యాంటీన్ కి వెళ్ళి భోజనం చేయండి అని అన్న క్యాంటీన్ కూడా ఓపెన్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. పిల్లలకి స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్, మన పిల్లలు విదేశాల్లో చదివించాలంటే విదేశీ విద్య తీసుకొచ్చారు, ఇట్లా 100 సంక్షేమ కార్యక్రమాలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. తెలియదు, గ్లాస్ విలువ తెలియదు. సైకిల్ అనేది పేదవాడి చైతన్య రథం. ఈ రోజు మనందరం టీ దేంట్లో తాగుతల్లి? గాజు గ్లాసు మనం తాగుతాం. ఈ జగన్ వెండి గ్లాసు తాగుతాడు అనుకుంటా, టీ నేను బంగారం గ్లాసు తాగుతాడు అనుకుంటా. అందుకే గ్లాస్ విలువ ఆయనకు తెలియదు తల్లి. ఇంకా రెక్కలు పెరిగిన ఫ్యాన్ మనం ఏం చేస్తాం? పీకి చెత్త పొట్లు పడేస్తాం. ఈ రోజు ఆ ఫ్యాన్ వల్ల మనం ఎంత నష్టపోయామో ప్రజలందరూ ఒకసారి తెలుసుకోవాలి.